మనిషికి రకరకాల చింతలు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకపు చింతలు కలిగి ఉంటారు. ఉన్నవాడికి తిన్నది అరగక చింత, లేనివాడికి తినడానికి దొరక్క చింత. ఇలా ఎవరి చింత వారికుంటుంది? పెద్దోడైనా పేదోడైనా ఇంకా మరెవరైనా ఎలాంటి వారైనా అందరిలో ఉండేది ఏదో ఒక రకమైనటువంటి చింత. ప్రియులారా, సాధారణంగా అందరిలో చింత ఎందుకని ఆలోచిస్తే దేవుని మాట ప్రకారం వారి జీవితాలు కట్టుకోకలేకపోవటమే. మత్తయి సువార్త 7:24-25 అంతేకాకుండా ఎలాగైనా సంపాదించాలి, అన్యాయంగానైనా దౌర్జన్యం చేసి అయినా బలత్కారం చేసి అయినా మోసం చేసి అయినా లంచం తీసుకుని అయినా ఏదైనా ఒక విధానంలో ఈ లోకమంతా సంపాదించాలి అన్నటువంటి భావన ఉద్దేశం కలిగి ఉండుట వలన చింత ఎక్కువగా ఉంటుంది అన్న సత్యాన్ని గ్రహించాలి. ఇంకా ఆలోచించినట్లయితే సుఖంగా విలాసవంతంగా జీవించాలి అని ధనవంతుడిలా అనుకోవటం, నేను నా కుటుంబము ఏ చింతలు బాధలు లేకుండా జీవిస్తున్నామా అనుకున్నటువంటి వారికే చింతలు ఎక్కువగా ఉంటుందన్న సత్యాన్ని గ్రహించగలగాలి. ఇంకా ఎందుకని ఆలోచించినట్లయితే లోకమంతా జయించాలి, లోకమంతా అనుభవించాలి అన్నటువంటి వారికి చింతలు ఎక్కువగా వస్తుంది. మత్తయి సువార్త 16:26 యేసుప్రభు వారు అన్నారు కదా, ఒకడు లోకమంతా సంపాదించి రక్షణ లేకపోతే ఇహలోకంలో ఉన్నటువంటి చింతలన్నీ అతనికి కలిగి ఉంటదన్న భావన ఈ వాక్య భాగంలో మనము అంతరార్థంగా గ్రహించాల్సినటువంటి వారమై ఉండాలి. ప్రియులారా, ఈ చింతల నుండి బయటపడే మార్గం ఏమీ లేదా అని ఆలోచించినట్లయితే ఎందుకు లేదు ప్రియులారా? పవిత్రమైన బైబిల్ గ్రంథంలో చింతల నుండి బయటపడటానికి ఎన్నో మార్గాలు, ఎన్నో మార్గదర్శక సూత్రాలు యేసుప్రభు వారు ససేరుడుగా భూమి మీద ఉండేటప్పుడు ఆయన బోధించి ఉన్నారు. ఎవరైనా గనుక ఆయన మాటల ప్రకారంగా జీవిస్తే వారి జీవితంలో చింతలు పోయి దేవుని యొక్క సహాయంతో వారు జీవిస్తూ ఉంటారన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉండాలి. నాతో చెప్పగలరా హల్లెలూయా? ప్రియులారా, చింతలు లేకుండా జీవించాలంటే ఏం చేయాలి అని ఆలోచించినట్లయితే ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువు మీ కొరకు చింతిస్తూ ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించాలి. 1 పేతురు 5:7 అలాగే ప్రియులారా, అనుదినము మీ భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడన్న సత్యాన్ని కూడా కీర్తన గ్రంథము 68:19 మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ప్రభువు మన కొరకు చింతిస్తున్నాడు గనుక నేనెందుకు నా విషయంలో నా జీవితం కొరకు, నా యొక్క ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, నా పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు చింతించాలి? ప్రభు పైన భారం వేస్తే పోలే? నాతో చెప్పగలరా హల్లెలూయా? కనుకనే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 6:34 ఏమన్నారంటే, ఇవాళ కొరకైనా భవిష్యత్తు కొరకైనా చింతలు మానమని అక్కడ స్పష్టంగా తెలియచేయబడింది. ఇంకా మనం చింతలు పోవటానికి ఏం చేయాలని ఆలోచన చేసినట్లయితే 1, గతించిపోయే లోకాసల గుర్చి చింతించుట మానాలి. 1 యోహాను 2:16-17. 2, గతించిపోని పరలోకం గూర్చి నిర్విరామంగా ఆలోచించడం మొదలు పెట్టాలి. మత్తయి సువార్త 6:33. 3, ఎవరి మీద ఎప్పుడు ఏడవకుండగా దేవుడు మీకిచ్చినటువంటి జీవన వృత్తిని కొనసాగించాలి. దేవుడు ఇస్సాకుతో నీవు పరదేశిగా ఇక్కడుండు అని చెప్పాడు. ఆ దేశమందు పరవాసిగా ఉండి పెద్ద పెద్ద ధనవంతులైనటువంటి వారి మధ్య ఈయన దేవుడు తనకిచ్చినటువంటి తన యొక్క జీవన వృత్తి విషయంలో ఎవరి మీద పడి ఏడవకుండగా కరువు కాలంలో కూడా విత్తనమేసి తన యొక్క జీవన వృత్తిని కొనసాగించుకున్నాడు. అలాగే దేవుడు తనకిచ్చినటువంటి దర్శనంలో తన తండ్రి యొక్క ఆశయ ఉద్దేశాలు నెరవేరుస్తూ ముందుకు సాగిపోయాడు. తర్వాత దినంలో శత్రువులందరూ కూడా వచ్చి ఎంతో మిత్రులై సమాధాన పడినట్లుగా ఆ అధ్యాయంలో మనం చదువుతాం. నాతో చెప్పగలరా హల్లెలూయా? అలాంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క రెక్కల నీడలో మనం ఉన్నామండి. కనుక చింతించుట అవసరం లేదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దైవాశీస్సు.